సో ఎగ్స్ ఫ్రిడ్జ్లో పెడితే వన్ ఆఫ్ ది ఎగ్ ఇలా అయిందనమాట. ఓకే, అండ్ దాంతో ఉన్నప్పుడు నార్మల్ ఎగ్ ఎలా ఉందన్నమాట. సో ప్లాస్టిక్ ఎగ్స్, ప్లాస్టిక్ ఎగ్స్ అంటున్నారు కదా, సో ఇది కల్తీ ఎగ్ అన్నమాట. సో ఇది తింటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మటాష్. ది బెస్ట్ ఎగ్జాంపుల్, హెల్తీ ఎగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసారా. ఇది నార్మల్ ఎగ్, దాంతోపాటే ఫ్రిడ్జ్లో పెట్టి. సో ఇది హెల్తీ ఎగ్ అన్నమాట, అలా ఐస్ లాగా ఫామ్ అయిపోయింది ఎగ్ మొత్తం. సో ఐస్ని వాష్ చేసిన తర్వాత వచ్చిన ముద్ద ప్లాస్టిక్, సో ఇది ఎగ్ స్మెల్ కడగట్లేదు, దరిద్రమైన కెమికల్ స్మెల్ వస్తుంది. ఎగ్ స్మెల్ కట్ రావట్లేదు, ఈ ఏలో కెమికల్ స్మెల్ వస్తుంది. ఓకే, సో ఇలాంటి ఎగ్స్ వస్తూ ఉంటాయి, టేక్ కేర్. సో దీన్ని బట్టి ఈ రోజుల్లో ఎగ్ ఉడకేసి తింటాం కూడా తొప్పే. ఎగ్ కొట్టేసి వచ్చి ఎగ్ బాగుందో లేదో చూసుకుని ఏ ఆమ్లెట్ ఏ పొరుతో వేసుకుని తినాలన్నమాట. ఒకసారి అది వాటర్లో కూడా కరగట్లేదు కదా అదన్నమాట, ద పవర్ ఆఫ్ కల్తీ.